మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో రాఫా విజన్ అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి వారం ఈ రీతిగా ప్రభు వాక్యాన్ని ధ్యానించుకునడానికి దేవుడు మనకు అనుగ్రహించుచున్న కృపను బట్టి మరి ఒక తరి దేవదేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వారం మరి ఒక లేఖనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. మీ దగ్గర పరిశుద్ధ బైబిల్ గ్రంథములుంటే తెరిచి చూడండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనుకుడి. దయచేసి మోకరించండి, తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు స్తోత్రములు. నీ లేఖనమును మేము చదువుకుని ఉండగా ప్రభువా, నీ లేఖనము ద్వారా సూటిగా నీవు మాతో మాట్లాడండి. నీ లేఖనపు వెలుగులోనికి వస్తూ ఉండగా ఈ వాక్యము ద్వారా మేము పట్టబడినట్లుగా, ఈ వాక్యము ద్వారా మరలా పురికొల్పబడినట్లుగా, ఈ వాక్యము ద్వారా ప్రభు మేము చైతన్యభరితులమై విశ్వాస జీవితంలో స్థిరత్వము కలిగి నడుచుకున్నట్లుగా, మరి ఒక తరి పరిశుద్ధాత్మదేవ నీవు ఈ శుభవేళ మాతో మాట్లాడండి. నీ లేఖనాలను మాకు విశదీకరించమని ప్రార్థిస్తూ ఉన్నా. నీ సహాయముతో ఈ వాక్యంలో మేము నడుచున్నట్లుగా, లోతులకు వెళ్ళునట్లుగా ప్రభు కృపను దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదవబడిన ఈ లేఖన భాగములో కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనుకుడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. గత వారం, అంతకుముందు వారం ఎపిసోడ్స్లో మనము కాడిని గురించే ధ్యానించుకున్నాం. కాడి మోయని పాడి ఆవులు, అలాగనే లాస్ట్ ఎపిసోడ్లో దేవుని కాడిని మనం మోయాలి, దేవుడు ఆయన కాడిని మన మీద ఎందుకు మోపాడు అనే విషయాన్ని గురించి మనం ధ్యానించుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించి ఉన్నారు. ఈ వారం కూడా మరలా ఇంకొక అంశాన్ని ధ్యానించుకుందాం. దానికి కొద్దిగా రిలేటెడ్గా ఉండే అంశమే ఇది కూడా. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి దాస్యమును కాడి క్రింద చిక్కుకొనుకుడి, మరలా చిక్కుకొనుకుడి. అపోస్తలుడైన పౌలు ఈ గలతీ పత్రిక రాస్తూ ప్రారంభంలోనే కొన్ని వచనాలు రాస్తాడు. తను ప్రకటించిన సువార్తకు విభిన్నమైన సువార్త, తను ఏదైతే ఆ గలతీ సంఘానికి బోధించాడో, గలతీయులకు బోధించాడో, దానికి విభిన్నమైన సువార్తను ఎవరో విత్తి ఎవరో ప్రకటించి వెళ్ళిపోయారు. ప్రజలందరూ కూడా చాలా త్వరితంగా దాని వలన ప్రభావితులై, దాని ప్రభావం వారి మీద ఎంతగానో పనిచేస్తూ దాని ప్రకారం వారి ప్రవర్తనను మార్చుకోవడం, దానికి అనుగుణంగా నడుచుకోవడం మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు ఈ సంఘానికి రాస్తూ చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే మనం చదువుకున్న ఈ ప్రత్యేకమైన లేఖన భాగంలో దాస్యమును కాడి క్రింద మరలా చిక్కుకొనుకుడి అనే మాటను మనం చూస్తున్నాం. దాస్యం అనే కాడి గురించి అపోస్తలుడైన పౌలు రాయబోయే ముందు పైన కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉంటాడు. మనం చాలా విపులంగా వీటిని గురించి మాట్లాడుకోవాలంటే, వారసునికి, వాగ్దాన సంబంధంగా పుట్టిన కుమారునికి, శరీర సంబంధంగా పుట్టిన కుమారునికి భేదము తెలియజేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆత్మానుసారంగా బ్రతికేవారికి, శరీరానుసారంగా బ్రతికేవారికి, ఆత్మానుసారంగా ఎలాగూ బ్రతుకుతున్నారో, శరీరానుసారంగా ఎందుకు బ్రతుకుతున్నారో, ఇటు కారణాలన్నీ కూడా పై అధ్యాయాలలో, పై వచనాలలో అపోస్తలుడైన పౌలు చాలా విశదీకరించి రాస్తాడు. తర్వాత మీరు ఆ వచనాలన్నీ చదువుకోండి, మీకు జాగ్రత్తగా అర్థమవుతుంది ప్రతి విషయం కూడా. హాగరుకి పుట్టిన కుమారుణ్ణి శరీరానుసారముగా పుట్టిన
వాడిగా, శారాకు పుట్టిన కుమారుని, వాగ్దాన సంబంధంగా పుట్టిన కుమారునిగా, వారు స్వతంత్రులుగా, ఇస్సాకు శారాకు పుట్టిన ఈ ఇస్సాకు స్వతంత్రుడని అపోస్తలుడైన పౌలు రాస్తాడు. అయితే వీటన్నిటిని గురించి మనం మాట్లాడుకోం కానీ ఈ శుభవేళ ఈ ప్రత్యేకమైన వచనము నుండి ప్రభు మనతో మరి ఒక కోణంలో మాట్లాడ ఉద్దేశించి ఉన్నాడు. ఈ వచనానికి క్రింద అంటే ఈ వచనం తర్వాత ఇంకా అనేక విషయాలు రాస్తాడు. శరీర సంబంధంగా నడుచుకునే వారికి, ఆత్మ సంబంధంగా నడుచుకునే వారికి తేడాలు, వారిలో మనం కనుగొనగలిగిన గుణాలను అపొస్తలుడైన పౌలు చాలా తేటగా రాస్తాడు. విశ్వాస జీవితంలోనికి ప్రవేశించి, ఈ విశ్వాస యాగములోనికి ప్రవేశించి, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి, క్రైస్తవ్యంలోనికి ప్రవేశించి, క్రీస్తును మాదిరిగా ఎంచుకొని, ఆ క్రీస్తు మార్గంలో నడుచుకోవాలని తీర్మానం చేసుకొని చాలామంది ముందుకు వస్తారు. అయితే కొద్ది సంవత్సరాలు గడిచాక, కొద్ది దినాలు గడిచాక, కొద్ది నెలలు గడిచాక క్రమేణా వారిలో విశ్వాసం తగ్గిపోవటం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, వాక్యానుసారమైన బ్రతుకు వారిలో కనపడదు. క్రమేణా భక్తి వారిలో నేర్సిల్లిపోతూ ఉంటుంది. ఆ ఉజ్జీవం తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. ఆ మంట కొద్ది కొద్దిగా ఆరిపోతూ రావడాన్ని మనం చూస్తాం. ఎందుకు ఇలా జరుగుతుంది? అయితే అపొస్తలుడైన పౌలు మనతో చెబుతున్న విషయం ఏంటంటే, మనం ఖచ్చితంగా స్థిరంగా విశ్వాస జీవితంలో స్థిరంగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకూడదు. అసలు ఈ దాస్యం అనే కాడి ఏంటి? దేనికి దాసులుగా ఉన్నాం అంటే, శరీరానుసారంగా బ్రతికే ప్రతివాడు కూడా పాపానికి దాసుడిగా ఉన్నాడు. ధర్మశాస్త్రానికి, క్రీస్తు వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలకి తేడా రాస్తూ అపొస్తలుడైన పౌలు చాలా విషయాలు ఆ ముందు అధ్యాయాల్లో రాశాడు. ధర్మశాస్త్ర ప్రకారం బ్రతుకుతున్న ప్రతివాడు కూడా శరీరానుసారంగా బ్రతికేవాడని, క్రీస్తు కృపచొప్పున క్రీస్తుని ప్రేమించి, క్రీస్తుకి అనుగుణంగా క్రీస్తుని అంగీకరించి, క్రీస్తు రక్తములో పరిశుద్ధపరచబడి, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి, క్రీస్తు మార్గంలో నడుస్తున్న ప్రతివారు కూడా ఆ క్రీస్తు వలన నీతిమంతులుగాను, ఆ క్రీస్తు వలన వారసులుగాను, ఆ క్రీస్తు వలన ఇదిగో ధర్మశాస్త్రమును అనుసరించి వారు ఏ రీతిగా దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడరో, క్రీస్తు వలన మనమందరము కూడా దేవుని దృష్టికి నీతిమంతులముగా కనబడుతున్నాం గనక మనము ఇక దాసులము కాదు వారసులమని అపొస్తలుడైన పౌలు చాలా తేటగా రాస్తాడు. మనము దాసులము కాదు వారసులం, కుమారులం. దాసులము కాకుండా కుమారులమైతే కుమారులు ఖచ్చితంగా వారసులు. మనకి తెలుసు కదండి, కుటుంబాలన్నింటిలో జ్యేష్ఠ కుమారుడు వారసుడు. తండ్రికి వచ్చే, తండ్రికి ఉన్న ఆస్తులన్నిటికీ కూడా జ్యేష్ఠ కుమారుడు వారసుడు. అంత మాత్రమే కాదు, తర్వాత పుట్టిన వారు కూడా, కనిష్ఠులైన వారికి కూడా అందులో పాలి భాగం ఉంటుంది. స్త్రీలైనా పురుషులైనా కుటుంబంలో మీ పిల్లలకు మీ ఆస్తులలో, అంతస్తులలో మీరు సమకూర్చిన ప్రతి విధమైన సంపదలలో వాటాలు ఉంటాయి, పాలి భాగం ఉంటుంది. అలాగుననే క్రీస్తుకు మనం కుమారులముగా, అంటే దేవునికి, క్రీస్తు కృపచొప్పున దేవునికి మనం కుమారులముగా తీర్చబడితే ఖచ్చితంగా మనం వారసులమే. ఆయన అనుగ్రహించిన ప్రతి స్వాస్థ్యానికి కూడా మనమే వారసులం. మనం దాసులము కాదు, మనం కుమారులం. కుమారులం కాబట్టి అంటే, కుమారులము అంటే వారసులము అని అపొస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఆ క్రింద రాస్తాడు, ధర్మశాస్త్రం ప్రకారంగా బ్రతికేవాడు నీతిమంతుడు కాడు, అసలు కాలేడు. ధర్మశాస్త్రాన్ని భూలోకంలో ఏ వ్యక్తి కూడా నెరవేర్చలేడు. మన వల్ల కాదు, శరీర సంబంధంగా పుట్టిన ఏ వ్యక్తి కూడా, ఈ లోకంలో మనిషిగా పుట్టిన ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేడు. ఒకవేళ నెరవేర్చిన ఏకైక వాడు, ఏకైక మనిషి ఎవరన్నా ఉన్నాడంటే నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు మాత్రమే. ధర్మశాస్త్రం ముందు కానీ, ధర్మశాస్త్రం జరుగుతున్న కాలంలో కానీ, ధర్మశాస్త్రం తర్వాత కానీ ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేడు. అందుకే అపొస్తలుడైన పౌలు ఆ విధంగా రాస్తూ, నేను ప్రకటించిన సువార్తకు విభిన్నమైన సువార్తను అంగీకరించి, అంగీకరించిన ప్రతి వారు కూడా ధర్మశాస్త్రము చొప్పున నడుచుకొని, ధర్మశాస్త్రమే కరెక్ట్ అని, ధర్మశాస్త్రం చొప్పునే నడుచుకోవాలని బోధించి, ఆ విధంగా మిమ్మల్ని మభ్యపెట్టారు, మిమ్మల్ని భ్రమపరిచారు, మిమ్మల్ని ఆ విధంగా నడిపిస్తూ ఉన్నారు కనుక
మీరు నీతిమంతులుగా ఉండలేరు, మీరు దేవుని దృష్టికి నీతిమంతులుగా మిమ్మల్ని మీరు కనబరుచుకోలేరు. ధర్మశాస్త్రము చొప్పున బ్రతికే ప్రతి వాడు కూడా శరీరానుసారుడే. ధర్మశాస్త్రం చొప్పున నడుచుకునే ప్రతి వ్యక్తి కూడా శరీర సంబంధమైన క్రియలను, శరీర సంబంధమైన కోరికలను నెరవేర్చేవాడే. కనుక మనం క్రీస్తు సువార్తను అంగీకరించాలి. క్రీస్తు కృప చొప్పున మనం అప్పుడు నీతిమంతులముగా తీర్చబడతాం. క్రీస్తు కృప చొప్పున కుమారులముగా ఎంచబడతాం. క్రీస్తు కృప చొప్పున మనం ఆయనకు వారసులముగా ఉంటాం. వాక్యములో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి అని. అవును, మనం వారసులం. దీని వలన క్రీస్తు మనకు అనుగ్రహించిన ఈ రక్షణ వలన కేవలము క్రీస్తును బట్టి మనము ఆయన దేవునికి కుమారులముగాను వారసులముగాను ఎన్నిక చేయబడ్డాం. దేవుని దృష్టికి నీతిమంతులముగా తీర్పు తీర్చబడుతున్నా. అయితే ఈ దినాల్లో ఇంత గొప్ప రక్షణ మార్గంలోనికి ప్రవేశించి నీతిమంతులుగా దేవుని దృష్టికి ఎంపిక చేయబడి దేవుడు ఎవరిని అయితే వారసులుగా ఉండాలని ఇష్టపడ్డాడో అటు వారందరూ కూడా అటువంటి అత్యున్నతమైన దేవుని చిత్తాన్ని నుంచి తొలగిపోవటాన్ని మనం చూస్తున్నాం. స్థిరత్వం లేక విశ్వాస జీవితంలో వాక్యానుసారంగా నిలబడలేక, చక్కగా స్థిరంగా నిలబడలేక చాలామంది దీని నుంచి తొలగిపోవటాన్ని చూస్తున్నా. ఈ దినాల్లో అపొస్తలుడైన పౌలు సువార్తను ప్రకటించిన రోజుల్లో ఏ రీతిగా విభిన్నమైన సువార్తలు వినబడినాయో ఈరోజు కూడా అట్లాంటి పరిస్థితులనే మనం చూడగలం. సువార్తను అనేక రకాలుగా, సువార్తను వారి ఓన్ చేసుకొని వారి ఇష్టానుసారంగా ప్రకటిస్తున్నవారు, ప్రచురం చేస్తున్నవారు లేకపోలేదు. అటువంటి దినాల్లో మనం ఉన్నప్పుడు, అటువంటి దినాల్లో మనం ఉన్న ఈ గడియల్లో ఖచ్చితంగా అపోస్తలుడైన పౌలు రాసిన ప్రతి మాటను మనం అంగీకరించి దాని చొప్పున నడుచుకోవలసిన వారమై ఉన్నా. అపోస్తలుడైన పౌలు రాసినట్లుగా మనం వారసులం, దాసులం కాదు. మరలా దాసత్వం అనే కాడి క్రింద చిక్కు కొనకూడదు. దేనికి దాసులు? ధర్మశాస్త్రం చొప్పున దాసులే. ప్రతి వాడు కూడా దాసుడే. ధర్మశాస్త్రం చొప్పున ఏ వ్యక్తి కూడా దేవుని కుమారుడుగాను, దేవునికి వారసుడుగాను ఎన్నిక చేయబడడు. అందుకే పౌలు అంటాడు, మీరు క్రీస్తు వలన రక్షింపబడ్డారు కదా, క్రీస్తు సువార్తను అంగీకరించి మారు మనసు పొంది ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము పొంది క్రీస్తును మాదిరిగా మీ ఎదుట పెట్టుకొని ఇదిగో ఈ పరుగు పందెంలో ముందుకు పరిగెడతా ఉన్నారు కదా, మీరు స్థిరం కలిగి ఉండండి. వేరే వేరే సువార్తలు విని, వేరే వేరే బోధలు విని, వేరే వేరే వాక్యాలు, ప్రసంగాలు విని మిమ్మల్ని మీరు చెరుపుకోవద్దు. మీ భక్తి జీవితాన్ని చెరుపుకోవద్దు, మీ ఆలోచనలను చెరుపుకోవద్దు. మరలా దాసత్వం అనే కాడి క్రింద చిక్కుకొనవద్దు. దాసత్వం అనే కాడి క్రింద చిక్కుకుంటే ఏమవుద్ది? మనం వారసత్వాన్ని కోల్పోతాం. దాసత్వం అనే కాడి క్రింద చిక్కుకుంటే ఏమవుద్ది? మనం ఆ కుమారునికున్న ఆ ఈవులన్నిటినీ కోల్పోతాం. కుమారునికున్న శ్రేష్టమైన ప్రత్యేకతలన్నిటిని కూడా మనం కోల్పోతాం. అందుకే పౌలు ఈ సువార్త పత్రికను రాస్తూ గలతీయులకు చెప్పిన మాట అదే, మరలా దాసత్వం అనే కాడి క్రింద చిక్కుకొనమాకండి. ఈ దినాల్లో చాలామంది మరలా మరలా దేనినైతే విడిచిపెట్టి వచ్చారు. మునుపు బ్రతుకు ఎట్లా ఉందో మీకు తెలుసు. మీరు స్వపరీక్ష తీసుకుంటే మీరు వేటి వేటిని విడిచిపెట్టి వచ్చారు, వేటి వేటిని నష్టంగా ఎంచుకొని ఇందులోని ప్రవేశించారు, వేటి వేటిని మీ ఆరోగ్యానికి సౌలభ్యం కాదని విడిచిపెట్టి ఈ క్రైస్తవ మార్గంలోనికి వచ్చారు, క్రీస్తు మార్గంలోనికి వచ్చారు, క్రీస్తుని మాదిరిగా ఎంచుకొని నడుస్తూ ఉన్నారు. మరలా కొద్ది కొద్దిగా వెనకడుగేస్తూ, తప్పటడుగేస్తూ వాటి జోలికి పోతూ కొన్నాళ్ళకు పూర్తిగా మరలా అదే పాత వ్యక్తిగా మారిపోవటం మీకు ఆశీర్వాదకరం కాదు, మీకు దీవెనకరం కాదు. ఒకవేళ అలా గనక వెళితే మీరు వారసులుగా ఏమాత్రము కూడా ఉండలేరు. అందుకే పౌలు అంటాడు, మరలా దాసత్వం అనే కాడి క్రింద చిక్కుకొనమాకండి. ఈ మాట క్రింద ధర్మశాస్త్ర సంబంధంగా శరీరానుసారంగా నడుచుకునే వాణి ఆ గుణగణాలను పౌలు చాలా విస్పష్టంగా రాశాడు. అవేంటంటే కామకత్వము, క్రోధము, కలహాలు, కపటాలు, ద్వేషాలు, పగలు, వీటన్నిటిని రాశాడు. ఇవన్నీ గుణగణాలు ఈ దినాల్లో మనం చూడగలుగుతాం ప్రతి మనుషుల్లో కూడా.
అంత మాత్రమే కాదు, ఇంకా విశదీకరించి చెప్పాలంటే మనలో కూడా అటువంటి శరీర సంబంధమైన గుణం, మనలో కూడా అటువంటి శరీర సంబంధమైన ఏదో ఒక గుణం దాగి ఉంది. వాటన్నిటిని మనం తుడిచివేయాలి. వాక్యాన్ని బట్టి, వాక్యానుసారంగా మనం ఖచ్చితంగా మనలో ఉన్న ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి గుణాన్ని కూడా, అంటే శరీరానుసారమైన ప్రతి గుణాన్ని కూడా తుడిచివేసేయాలి. ఆత్మ సంబంధంగా మనం నడుచుకోవాలి, ఆత్మానుసారంగా మనం బ్రతకాలి. ఆత్మ సంబంధమైన ఫలాలు ఏంటంటే ప్రేమ, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. 8 ఆత్మ ఫలాలు ఆ క్రింద వచనాల్లో అపోస్తలుడైన పౌలు రాశాడు. అంటే మనం ఆత్మానుసారంగా బ్రతకాలి, ఆ 8 గుణగణాలను కూడా కలిగి బ్రతకాలి. ఆత్మ సంబంధమైన ఫలాలు ఏమనగా, అదే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఆ క్రింద వచనాల్లో పౌలు రాస్తాడు, చూడండి 22వ వచనంలో. అయితే ఆత్మ ఫలం ఏమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అంటే క్రీస్తు కృప చొప్పున క్రీస్తుని అంగీకరించి, క్రీస్తుని సొంత రక్షకునిగా మనం అంగీకరించి ఆ బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా, అగ్ని బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా మనము ఈ క్రైస్తవ మార్గంలోనికి, అంటే క్రీస్తు మార్గంలోనికి ప్రవేశించిన మనమందరము కూడా ఈ ఆత్మ సంబంధమైన ఫలాలను కలిగి ఉండాలి. ఇటువంటి గుణగణాలతో నడుచుకోవాలి. ప్రేమ, మంచితనం, దయాళుత్వం, సాత్వికం, ఆశానిగ్రహం, విశ్వాసం, ఈ గుణాలన్నీ నీలో నాలో ఉన్నాయా? ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు మనలను వాక్యపు వెలుగులో, ఈ లేఖనపు వెలుగులో ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒక తరి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. పౌలు రాసిన ఈ గుణగణాలన్నీ, ఆత్మ సంబంధమైన గుణగణాలన్నీ మీలో ఉన్నాయా? ఏమైపోయినాయి? బాప్తిస్మం తీసుకున్న తొలినాళ్లలో ఉన్న నీ ఉజ్జీవం, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఈ మార్గంలోనికి ప్రవేశించిన ఆ తొలినాళ్లలో ఉన్న నీ మంట, నీ తృష్ణ అంతా ఏమైపోయింది? మరలా కొద్ది కొద్దిగా లోకంలో కలిసిపోయావు కదూ, లోకం నీలో ప్రవేశించింది. ఇటువంటి గుణగణాలు ఏవి కూడా నీలో కనబడట్లేదు. శరీరానుసారంగా నడుచుకుంటున్నావు. ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్న నువ్వు గనక నీ భక్తిలో కొద్ది కొద్దిగా నేరసిల్లిపోయి, కొద్ది కొద్దిగా సమసిపోతూ, అంటే కొద్ది కొద్దిగా తగ్గుతూ, నీ భక్తి కొద్ది కొద్దిగా తగ్గిపోతూ వస్తూ, అలా కొద్ది కొద్దిగా లోకము నీలో లోకానుసారమైన క్రియలు పెరుగుతూ వస్తూ ఉంటే నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు శరీరానుసారంగా బ్రతుకుతున్నావు. శరీర సంబంధమైన క్రియలు నీలో ఉన్నాయి, వాటన్నిటిని కూడా విడిచిపెట్టేసేయాలి. వేటినైతే చేయకూడదు అనుకొని విడిచిపెట్టి వచ్చావో, వేటినైతే ఇవి నాకు తగినవి కాదు అని విడిచిపెట్టుకొని వచ్చావో, వేటినైతే ఇవి నాకు నష్టాన్ని తెచ్చిపెడతాయి, నష్టాన్ని చేకూరుస్తాయి, కానీ వీటి వలన ఎటువంటి ప్రయోజనం లేదని విడిచిపెట్టి సువార్తను అంగీకరించి ఇదిగో ఈ పరిశుద్ధ వాక్యానుసారంగా నడుచుకుంటున్నావో, మరలా వాటన్నిటిని కొద్ది కొద్దిగా నీళ్ళు చేర్చుకోవటం వలన మరలా నువ్వు దాసునిగా తీర్పు తీర్చబడే ప్రమాదం ఉంది. జాగ్రత్త, మరలా దేవుని దృష్టికి నువ్వు దాసుడిగానే కనబడతావు. ఒకవేళ దాసుడిగా కనబడితే నీవు కోల్పోయేది ఏంటంటే వారసత్వాన్ని కోల్పోతావు. మనకి దేవుడు అనుగ్రహింపబోతున్న శ్రేష్టమైన స్వాస్థ్యానికి వారసత్వాన్ని కోల్పోతావు. దేవుని దృష్టికి ఏమాత్రం కూడా నువ్వు కుమారుడిగా, కుమార్తెవిగా ఎంచబడవు. భక్తి నీలో కొద్దిగా, లోకం కొద్దిగా, అలా ఈ రోజుల్లో అవకతవకలుగా ఎంతోమంది బ్రతుకుతూ ఉన్నారు. అటు ఇటుగా వాక్యం అంటుంది, దాసుడైన వాడు ఏ ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండలేడు, ఎవరికో ఒక్కళ్ళకే ఉండాలి. ఈ రోజుల్లో మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయండి? ఒకసారి స్వపరీక్ష చేసుకుందామా? ఆదిలో ఉన్న ఆ ప్రేమ ఏమైపోయింది మనలో? ఆదిలో ఉన్న ఆ మంట, ఆదిలో ఉన్న ఆ తృష్ణ, ఆదిలో ఉన్న ఆ భారం, అంటే ఇదిగో ఈ క్రైస్తవ్యంలోనికి ప్రవేశించిన తొలినాళ్ళలో మనకున్న భక్తి, భారం, మంట, అదంతా ఏమైపోయింది? పరిశుద్ధాత్మ దేవుడు ఈ శుభవేళ నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ భక్తి కొద్ది కొద్దిగా నీరసిల్లిపోయింది,
కొద్ది కొద్దిగా లోకం నీలో జ్వరపడతా ఉంది, నీ కుటుంబంలో జ్వరపడతా ఉంది, నీ భర్తలో కొద్ది కొద్దిగా లోకం ప్రవేశిస్తూ ఉంది. దీని వలన కొద్ది కొద్దిగా కాదు, పూర్తిగా లోకానుసారముగా లోకానుసారమైన వ్యక్తిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. ఈ ఒక్క బలహీనతే బ్రదర్, ఈ ఒక్క బలహీనతే బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. నాలో ఈ ఒక్కటే ఉంది, దానిని అది తీసేయాలంటే కొద్ది టైం పట్టిద్ది, మిగతా అదంతా బాగానే ఉంది, అన్ని విషయాల్లో నేను చక్కగా నడుచుకుంటున్నాను, కానీ సీరియల్ అనేది ఒక్కటే, అప్పుడప్పుడు ఫంక్షన్స్కి తాగటమే, అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో పాటు వెళ్ళటమే, ఇటువంటి అప్పుడప్పుడు కొద్ది కొద్దిగానే ఉన్నాయి చూసారా. ఇవే ఏ రోజుకైనా కూడా మిమ్మల్ని భక్తి జీవితం నుంచి ఖచ్చితంగా తొలగింపు చేసే ప్రమాదం ఉంది. జాగ్రత్త. పౌలు రాస్తూ నీతోనే మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు. ఈ శుభవేళ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం జరిగిస్తూ మనతోనే మాట్లాడుతున్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ భక్తి జీవితం అటు ఇటుగా ఉందా, ఖచ్చితంగా నువ్వు పూర్తిగా దాసుడిగా మారిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త, స్వపరీక్ష చేసుకో. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న నువ్వు ఒకసారి నీకు నువ్వు ఆలోచన చేసుకో. ఆ క్రొత్తలో ఉన్న ప్రేమ నీలో కనబడుతుందా? ఏమైపోయింది? అదంతా ఏమైపోయింది? విభిన్నమైన సువార్తలను నువ్వు అంగీకరిస్తూ వాటి చొప్పున నడుచుకుంటున్నావా? విభిన్నమైన వాక్యాలను వింటూ వాటికి అనుగుణంగా నడుచుకుంటున్నావా? సత్యాన్ని పక్కన పెట్టేసి అద్భుతాల కోసం, ఆశ్చర్యాల కోసం, అంతకంటే ప్రాముఖ్యంగా తక్షణమే నీకు మిరాకిల్ జరిగిపోవాలని నువ్వు ఒకవేళ ఆలోచన చేస్తూ ఉన్నావా? వీటన్నిటికంటే ముందుగా దేవుని దృష్టికి మనం వారసులముగా గనక ఎంచబడితే దైవ సంబంధమైన ప్రతి స్వాస్థ్యానికి, దైవ సంబంధమైన ప్రతి మేలుకి మనమేనండి లీడర్స్. మనదే అదంతా కూడా. మనకి ఇక అప్పుడు ఏ అద్భుతం అవసరం లేదు, మనకి ఇక అప్పుడు ఏ ఆశ్చర్యం అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే మనకి ఇన్స్టెంట్ మిరాకిల్స్ అవసరం లేదు, లేదా దీర్ఘకాలిక ప్రార్థన ద్వారా జరగవలసిన మిరాకిల్ కూడా అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు వలన మనం వారసులముగా ఎంచబడ్డాం. దట్స్ ఎనఫ్. అదొక్కటే చాలు మనకి. వారసత్వంలోనే ఉంది శ్రేష్టమైన, శ్రేయస్కరమైన ఆశీర్వాదం అంతా కూడా. అంటే వారసులముగా ఎంచబడిన మనం దేనికి వారసులం? దైవ సంబంధమైన వాటికి. దేవుని యొద్ద నుండి వచ్చు ప్రతి దానికి, అంటే దేవుని స్వాస్థ్యానికి మనమే వారసులం. అది సంపదే కావచ్చు, అద్భుతమే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, మీరు కోరుకునేది ఏదైనా కావచ్చు, సమస్తము ఆయనలో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా మనమే వారసులం. గనుక మనం స్థిరంగా గనక నిలబడగలిగితే వాటన్నిటినీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం స్వతంత్రించుకునే గడియ రాబోతుంది. ఒకవేళ దానిని విడిచిపెడితే మరలా దాసత్వం అనే కాడి క్రింద చిక్కుకునే ప్రమాదం ఉంది. దేనికి దాసుడిగా నువ్వు బ్రతుకుతా ఉన్నావు? చర్చికి వెళ్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, దైవజనునికి చాలా అనుగుణంగా చాలా సహాయంగా బ్రతుకుతున్నావు, కానీ ఆ ఫంక్షన్స్ అప్పుడు నీలో దురాత్మ ప్రవేశిస్తుంది. ఆ టైంలో నీలోనికి దుష్టుడు ప్రవేశిస్తాడు. స్నేహితులందరితో కలిసి మళ్ళా చేయకూడని పనులన్నీ చేస్తావు. అది పేకాటే కావచ్చు, త్రాగుబోతుతనమే కావచ్చు, గాలి తిరుగుళ్ళే కావచ్చు, మరేదైనా కావచ్చు. ఒకవేళ ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నువ్వు సంఘానికి వెళ్ళే వ్యక్తి అయితే, దైవజనుడికి, దైవజనుల కుటుంబాలకి ఎంతో సహాయకరంగా ఉండే వ్యక్తి అయితే, ఒక నలుగురు స్త్రీలు నీతో కలిసి కూర్చున్నప్పుడు నీ మాటలు ఎట్లా ఉన్నాయో ఒకసారి స్వపరీక్ష చేసుకుంటావా? నీ మాటలు ఎట్లా ఉన్నాయో ఒకసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకొని, పరిశీలన చేసుకొని చూసుకుంటావా? నలుగురు కూర్చున్నప్పుడు మాట్లాడకూడని ప్రతి మాట కూడా స్త్రీల నోటి నుండి చాలా ఎక్కువగా వస్తుంది. ఏ ఏ విషయాలను గురించి మాట్లాడుకోకూడదో స్త్రీలందరూ కలిసి కూర్చున్నప్పుడు ఆ విషయాలను గురించి మాట్లాడుకుంటారు. అందుకే తిమోతికి పౌలు రాస్తూ ముసలమ్మ ముచ్చట్లను విసర్జించమని చెప్పాడు. స్త్రీలందరూ కలిస్తే ఇక ముసలమ్మ ముచ్చట్లు, ఏదో చిన్న లోపం, ఏదో చిన్న బలహీనత, ఆ ఒక్క చిన్న కొద్ది బలహీనతే ఏదో ఒక రోజు మరలా నిన్ను దాసుడిగా, దాసురాలిగా ఎంచే ప్రమాదం ఉంది. జాగ్రత్త, మనం హాగరుకు పుట్టిన వారం కాదు, మనం శారాకు పుట్టిన ఇస్సాకులం.
మన శారాకు పుట్టిన వాగ్దాన కుమారులం, కుమార్తెలం, దేవుని వాగ్దానము చొప్పున పుట్టిన వారం, క్రీస్తు కృప చొప్పున మరలా నూతన శిశువుగా వారసులముగా పుట్టిన వారం. మనం దాసులము కాదు, మనం దాసులం కాదు, మనం వారసులం. వాక్యాన్ని వింటున్న నువ్వు ఈరోజు ఈ సమయంలో ఒక్కసారి పరిశీలన చేసుకొని ప్రార్థన చేస్తావా? అటువంటి గుణగణాలు, అటువంటి చిన్న చిన్న బలహీనతలు నీలో ఏమైనా ఉన్నాయేమో, శరీరానుసారమైన గుణగణాలు నీలో ఏమైనా ఉన్నాయేమో. చాలామంది చర్చిలకు వెళుతూ ఉంటారు, ఆ శరీరానుసారమైన బ్రతుకును విడిచిపెట్టరండి, వివాహేతర సంబంధాలను విడిచిపెట్టరు, అప్పుడప్పుడు తాగటం అనే దాన్ని విడిచిపెట్టరు, లేదా నోటి వెంట టక్కున బూతులు వచ్చేస్తూ ఉంటాయి, వాటిని విడిచిపెట్టరు. విశ్వాసులైన వారు, తెల్లబట్టలు వేసుకొని సంఘాలకు వెళ్ళేవాళ్ళు కూడా వాళ్ళని రోడ్డు ఎక్కినప్పుడు చూస్తే, మిత్రులతో కలిసినప్పుడు చూస్తే, ఖచ్చితంగా వారి నోటి వెంట అపరిశుద్ధమైన మాటలు వినపడతా ఉంటాయి. ఒకసారి పరిశీలన చేసుకోండి, పరీక్ష చేసుకోండి, వాటన్నిటిని విడిచిపెట్టేద్దాం. మనము వారసులముగా, నీతిమంతులముగా, క్రీస్తు చొప్పు కృప చొప్పున క్రీస్తు వలన దేవునికి కనబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందామా? తీర్మానం చేసుకోండి, వాటన్నిటిని విడిచిపెట్టండి. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రములు. వాక్యాన్ని అంగీకరించిన నీ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నారు ప్రభువా. క్రీస్తు పరిశుద్ధమైన రక్తము చొప్పున, క్రీస్తు మాకు అనుగ్రహించిన రక్షణ చొప్పున మమ్మల్ని నీతిమంతులుగాను, కుమారులముగాను, అంతకంటే ప్రభు నీవు మమ్మల్ని వారసులుగాను ఎంచిన విధమును బట్టి నీకు స్తోత్రములు నాయన. ఇదిగో వాటిలో మేము స్థిరత్వము కలిగి బ్రతుకున్నట్లుగా అనుదినము నీవు మాకు హితోపదేశము చేసి నీ వాక్యానుసారంగా నడుచుకునడానికి సహాయమును చేయమని ప్రార్థిస్తూ ఉన్నా ప్రభువా. ఎటువంటి కల్పితమైన చెరిపే బోధలు మా భక్తి జీవితాన్ని చెరపకుండా, ఎటువంటి సాతాను సంబంధమైన కాడులు మా మీద మోపబడకుండా ప్రభు, ఎటువంటి లోకానుసారమైన క్రియలు మేము అనుసరింపకుండా ప్రతి విధమైన శరీర క్రియలను మాలో తొలగించండి ప్రభు. అట్టి కాడి నుండి మమ్మల్ని విడిపించండి. ఇక నుండి ఆత్మానుసారముగా బ్రతుకుతూ, ఆత్మ ఫలాలను ఫలిస్తూ, అయ్యా ఆత్మ సంబంధంగా జీవిస్తూ, నీ కంటికి మేము వారసులముగా ఎంచబడినట్లుగా కృపను దయచేయండి. మీ స్వాస్థ్యానికి వారసులముగా మేము ఎన్నిక చేయబడినట్లుగా కృపను దయచేయండి. మాలో ఉన్న చిన్న చిన్న కొద్ది కొద్ది బలహీనతలన్నిటినీ ఈ శుభవేళ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నీవు విడుదల చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి వ్యక్తిని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నజరేయుడైన యేసు క్రీస్తు నామములో. అటువంటి బలహీనతలన్నిటి నుండి నీ బిడ్డలు విడుదల పొందుదురు గాక. ప్రభుని అనుగ్రహించు స్వాస్థ్యానికి, ప్రభుని అనుగ్రహించు ఆ స్వతంత్రాన్ని పొందుకునే వారసులుగా నీ కంటికి కనబడదురుగాక. ఆ రీతిగా ఈ శుభవేళ నీ కార్యములు మా మధ్య జరిగించమని, నీ సేవకు నీ నోటి నుండి వచ్చిన ప్రతి మాటను రూఢీపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీకు అందరికీ ప్రభు పేరిట మరి ఒకసారి వందనాలు. ప్రతి శనివారం తప్పక ఇదే సమయానికి రాఫా విజన్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఖచ్చితంగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీ గృహాల్లోనికి ప్రవేశించి మీతో మాట్లాడతాడు. ప్రార్థనాపూర్వకంగా మేము మీ కుటుంబాల్లోనికి, మీ మధ్యకు వస్తూ ఉన్నాం. అలాగనే ఈ టీవీ పరిచర్య గురించి ప్రార్థన చేయండి, మా పరిచర్యల గురించి ప్రార్థన చేయండి. ఫోన్ చేసి లేదా వాట్సాప్ల ద్వారా ఈమెయిల్ రాస్తూ మీరు చేస్తున్న ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. పరమ వైద్యుడవు నీవే, మమ్ము స్వస్థపరచు యేసయ్య.